వైఎస్ జగన్ ను కలవనున్న టాలీవుడ్ స్టార్ హీరోస్. ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల వల్ల పెద్ద సినిమాలు నిర్మాతలు ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. బీసీ సెంటర్ లో టికెట్ల రేట్లు భారీ తక్కువగా ఉండడంతో థియేటర్ నిర్వాహకులు థియేటర్ల యజమానులను భారంగా మార్తున్నారు. చిరంజీవి గత నెల 14వ తేదీన సీఎం జగన్ ను కలిసి టికెట్ రేట్ల సమస్య గురించి చర్చించిన సంగతి మనకు తెలిసిందే. సీఎం జగన్ టికెట్ల రేట్ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చిరంజీవి వెల్లడించారు. ఈ రోజు చిరంజీవి మరోసారి సీఎం జగన్ ను కలవనుండగా చిరంజీవితో పాటు స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు జూనియర్, ఎన్టీఆర్ కూడా వెళ్ళనున్నారని సమాచారం అందుతుంది. రాబోయే 4 నెలల్లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్, ఎన్టీఆర్ రామచరణ్ త్రిపులార్, మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాతో రిలీజ్ కానున్నాయి. ఈ రీజన్ వల్ల స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, తారక్ జగన్ ను కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ప్రవేశానికి ఆయన దూరంగా ఉన్నారు. చిరంజీవి, చరణ్ ఒకే కుటుంబం కావడంతో చరణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం. మరోవైపు బన్నీ సినిమాలేవి రాబోయే 6 నెలల్లో రిలీజ్ కావడం లేదు. చిరంజీవి ఈ సమావేశంలో టికెట్ రేట్లతో పాటు ఇతర టాలీవుడ్ సమస్యలను కూడా చర్చించనున్నారు. నాగార్జున, రాధేశ్యామ్ మూవీ నిర్మాతలు, ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారని తెలుస్తుంది. త్వరలోనే టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాల్సింది. రాధేశ్యామ్ రిలీజ్ అయ్యే నాటికి సమస్యకు పరిష్కారం లభించాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుంది.